సబ్బవరం మండలం 1976 నుంచి 1983 వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు సబ్బవరం ప్రాథమిక ఉన్నత పాఠశాలకు సుమారు 3,50,000 రూపాయలు తమ సొంత ఖర్చులతో పాఠశాల గదులు ఏర్పాటు చేయడం జరిగిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అప్పలరాజు తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలకు ఎటువంటి అవసరం వచ్చినా తాము సహాయం చేస్తామని తెలిపారు. అభిప్రాయం మనందరికీ చాలా అదృష్టంగా మనిస్తున్నాను. అవకాశం మాట్లాడుతూ దగ్గర నుండి పక్క ప్రయాణం చేసినప్పుడు అవకాశం అలాగే పుట్టినప్పుడు కూడా చెప్పంగానే ఐ థింక్ విత్ఇన్ 5 డేస్ మేము చేసిన అంటే చాలా సంతోషం ప్రాజెక్ట్ నాకు అంటే చాలా పెద్ద పెద్ద చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఎక్కడ కాలేదు. చాలా చాలా అదృష్టంగా అన్నిగా చాలా కనెక్ట్ అయింది ప్రాజెక్ట్. వన్స్ అగైన్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ముందు కూడా మన స్కూల్కి అని కావాలంటే మళ్ళీ మనందరూ కలిసి ప్రాజెక్ట్ ముందుకు రావాలి. మళ్ళీ అందరూ కలిసి ఇదే యాక్టివేషన్ మన చదువుకున్న స్కూల్కి ఏదైనా మనం తిరగడానికి అవకాశం కాబట్టి ఆలోచించాలని సార్ మీ నేమ్ అనేది సంతోష్ తెలియదు. నేను ఏ కంపెనీ ఎక్స్టీ డైరెక్టర్ పనిచేస్తాను. ఈ స్కూల్లోనే నేను 6 క్లాస్ నుంచి ఇంటర్లో చదువుతున్నానండి. ఇండియన్ తర్వాత నేను చేసిన తర్వాత నా కెరీర్ అంతా కావాలి. రీసెంట్గా నేను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి నేను రవాన్పాలెం గ్రామస్థుడి సబ్బవరంలో నివాసం ఉంటున్నాను. నేను గత 35 ఏళ్ళుగా ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేసి వస్తున్న దొరకల్లి ప్రాజెక్ట్ పిల్లపట్టిన పాఠశాలలో పనిచేస్తున్నాను. నేను ఇదే స్కూల్లో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకున్నాను. మా మిత్రులందరూ కలిసి జనవరి 9న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని అందరం కలవడం జరిగింది. ఆ సందర్భంగా మన ప్రధాన ఉపాధ్యాయులు అప్పలరాజు మాస్టర్ని ఆహ్వానించి మా తరఫున ఈ పాఠశాలకు ఏదన్నా మేము చేయాలనుకుంటున్నాం ఏం కావాలని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ విద్యార్థులకి వంట చేయడానికి వంట షెడ్ కొంచెం లేక ఇబ్బంది అవుతుందండి, మీరు ఏదైనా అవకాశం ఉంటే అది కొంచెం పునర్నిర్మాణం చేసినట్టునని చెప్పి అడగడం. అలాంటినే మా మిత్రులందరూ కలిసి తలా ఒక చేసి సుమారుగా 3,50,000 రూపాయలు నిధులను సమకూర్చడం, అందుకు అవసరమైనటువంటి షెడ్ని 2 గదులు ఉన్నటువంటి షెడ్డు పక్కన మళ్ళీ వేరే ఒక షెడ్డు మొత్తం ఈ 3 కూడా మేము అనుకున్నటువంటి గడువు లోపలే పునర్నిర్మాణం చేసి ప్రధాన ఉపాధ్యాయులకు అందించడం, ఈ సందర్భంగా మా మిత్రులందరం కలిసి మా అందరి చేతుల మీదుగా ఈ పాఠశాలకు అందించడం, మాకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని అందించినటువంటి ఈ పాఠశాలకు మేము ఎంత చేసుకున్నా సరే తక్కువే కాబట్టి మేము చాలా ఆనందంతో ఈరోజు మేము ప్రధాన ఉపాధ్యాయుల వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ పాఠశాలకు ఏదైనా అవసరాలు ఉన్నట్టయితే మమ్మల్ని ప్రధాన ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మరి 76, 83 పూర్వ విద్యార్థులు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జనవరి 9వ తేదీన పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మా రమేష్ గారు ఈ పాఠశాల ఏదైనా అవసరమంటే వీడియో నేను తెలియజేశాను. ఆ సమావేశంలోనే మా యొక్క అభిప్రాయాన్ని వెల్లడించాం. ముఖ్యంగా విద్యార్థులు వంట చేసే ఏజెన్సీ వారు వంటగదులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మనబడి నాడు నేడు కూడా అనేక సదుపాయాలు పాఠశాలకి కల్పించబడినప్పటికీ అది వెళ్తగా ఉండేది. అది మేము కోరిన వెంటనే స్పందించి మరి ఫిబ్రవరి 1వ వారం నుంచి వంటగది నిర్మాణం చర్యలు తీసుకున్నారు. విత్ఇన్ షార్ట్ పీరియడ్లో మరి వంటగంది పూర్తి చేసి మరి విద్యార్థులు వంట ఏజెన్సీ బాధల నుండి తొలగించినందుకు ముఖ్యంగా ఒకటి ఈ పాఠశాల 1973 నుంచి 1983 వరకు ఈ 10వ సంవత్సరాలు మా బాల్యాన్ని గడిపినటువంటి ప్రదేశం ఇవాళ ఇక్కడికి రావడం మా ఊళ్ళు పులకించింది. మేము చేసినటువంటి చిన్న ప్రాజెక్టు 10 మందికి ఆదర్శంగా ఉండాలని, రానున్నటువంటి భవిష్యత్తు పిల్లలకు కూడా నేను చదువుకున్న స్కూల్కి నేను ఏమిచ్చాను అన్నది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ సింబల్గా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మారుమూల ప్రదేశంలో సబ్బవరం జూనియర్ కాలేజీ నుంచి ఎంతోమంది ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి ఈ స్కూల్కి జీవితకాలం మేము రుణపడే ఉంటాం. మేము మా పిల్లలు మా కుటుంబాలు అభివృద్ధి చెందాయంటే కేవలం ఈ యొక్క పాఠశాలలో నేర్చుకున్నటువంటి అక్షర బీజాలే మాకు ఎంతో గౌరవం ఇచ్చింది. దాన్ని బట్టి మేము ఈ స్కూల్కి జీవితకాలం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం. లక్ష్మి, మాది రాంపురం గ్రామం. నేను ఇక్కడ 9th 10th ఈ బ్యాచ్తో కలిసి చదువుకున్నాను. మరి ఈ మండలంలో 20 ఏళ్ళు
టీచర్గా వర్క్ చేస్తేనే ఇప్పుడు పెన్సిల్స్ మండలంలో మళ్ళీ 6 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మరి ఈ యొక్క ఈ స్థాయి అనేది ఈ పాఠశాల మాకు అన్ని పాఠశాలతో పాటు ఎక్కువ స్ఫూర్తినిచ్చినటువంటి పాఠశాల ఇది. మరి ఎంత చదువుకున్నామో ఒక సామాజిక స్పృహ అనేది మా అందరిలో ఉందని నిరూపించడానికి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనంగా నేను ఫీల్ అవుతున్నాను. మరి ఇన్స్పిరేషన్ అయితే రమణ మాస్టర్ కానీ రమణారావు కానీ లేకపోతే అందరూ సమిష్టిగా కూర్చొని ఆలోచన చేసినప్పటికీ కూడా ఈ ఈ స్థాయిని పెంచడానికి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అవడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళకన్నా ఈ యొక్క ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పెద్దపీట